మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కోసం నేడు అధికారులు సర్వే చేపట్టారు. సర్వేలో భాగంగా నేడు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. సర్వేలో భాగంగా నేడు హద్దులు వేయటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ దేవరాజ్, మహేందర్, మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్, కాలేరు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్కు సంబంధించిన స్థల పరిశీలన చేసి మనం హద్దులు ఫిక్స్ చేస్తున్నాము. ఇందులో మనకు సమీకృత మార్కెట్ నిర్మాణము చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనం రామంపేట మండల పరిధిలోని ఎకరం 10 గుంటలు దీనికోసం కేటాయిస్తున్నారు. ఈ త్వరలో దీని పనులు ప్రారంభ జరుగుతుంది. రామంపేట మున్సిపల్ పరిధిలో మున్సిపల్ చైర్మన్ సార్ గారి ఆదేశాల మేరకు రామంపేట పట్టణంలోని సర్వే నెంబర్ 1680లో ఒక ఎకరా 10 గుంటల గల ఎంపీడీఓ హౌస్ ప్రాంగణంలోని స్థలాన్ని పరిశీలన చేసి సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయడానికి ఎకరా 10 గుంటలకు గాను సర్వేరు శ్రీనివాసు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దేవరాజు సార్తో కలిసి ఈ యొక్క ఎకరా 10 గుంటలకు హద్దులు వేయడం జరిగింది. దీన్ని త్వరలోనే ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులతోటి పనులు ప్రారంభింపజేస్తారని మున్సిపల్ చైర్మన్ సార్ గారు తెలిపినారు.